हेलो फ्रेंड्स वेलकम टू बीएसके एस अड्डा यूट्यूब चैनल ఫ్రెండ్స్ ఈరోజు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వచ్చినటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారం చూద్దాము సో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ మీకు యూజ్ అయ్యే ప్రతి సమాచారాన్ని అందిస్తున్నాను మీరు ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఒకటి క్రియేట్ చేయడం జరిగింది ఆ గ్రూప్లో ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి ఆ గ్రూప్లో నేను మీకు యూజ్ అయ్యేటువంటి పీడిఎఫ్ మెటీరియల్స్తో పాటు విద్యా ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ డీటెయిల్స్ చూసే ముందు మీలో ఏపీఎస్సి అండ్ టీఎస్పీఎస్సీతో పాటు ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థుల కోసం అకాడమీ వాళ్ళు ట్వెల్వ్ ప్లస్ త్రీ ఆఫర్ అనేది ఇవ్వడం జరిగింది మీరు ఈ ఆఫర్లో జాయిన్ అయ్యేటప్పుడు బిఎస్కే టెన్ అనేటువంటి ఈ కోడ్ని యూజ్ చేసినట్లయితే మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది ఇంకా గ్రూప్ వన్ గ్రూప్ టూకి సంబంధించినటువంటి స్పెషల్ క్లాసెస్లో కూడా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు పీవైక్యూ సెషన్స్లో పార్టిసిపేట్ చేయొచ్చు ఇంకా ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి బ్యాచ్ కోర్సెస్లో కూడా మీరు పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది రక్షక్ పేరుతోటి ఈ యొక్క ఎస్ఐ కానిస్టబుల్కి సంబంధించిన ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి క్లాసెస్లో పార్టిసిపేట్ చేయొచ్చు ఏపీ ఎకనామిక్ సర్వేలో కూడా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు ఇంకా హిస్టరీ విత్ రీజనింగ్కి సంబంధించిన డ్యూయల్ సెషన్లో కూడా మీరు పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది డైలీ టీ ట్వంటీ సిరీస్లో పార్టిసిపేట్ చేయడం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి వన్ మంత్ సబ్స్క్రిప్షన్ ఫ్రీగా అలాగే సెకండ్ థర్డ్ ర్యాంక్ వచ్చినటువంటి వాళ్ళు అమెజాన్ వౌచర్స్ ఫ్రీగా పొందవచ్చు మీరు ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకోవడం ద్వారా కంప్లీట్ సిలబస్ కవరేజ్ ఉంటుంది అన్లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్టులు ఉంటాయి అన్లిమిటెడ్ పీడిఎఫ్ మెటీరియల్స్ ఇస్తారు డౌట్ క్లియరింగ్ సెషన్ కూడా ఉంటుంది మీరు ఇక్కడ వన్ మంత్ త్రీ మంత్స్కి సంబంధించిన సబ్స్క్రిప్షన్ తీసుకునేటప్పుడు బిఎస్కే టెన్ అనేటువంటి కోడ్ని యూజ్ చేసినట్లయితే మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది సో ఈ కోడ్ని యూజ్ చేసి జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో విద్యతో పాటు ఉద్యోగాల్లోనూ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా నిర్ణయం అయితే తీసుకున్నారు ఆర్థికంగా వెనుకబడినటువంటి వర్గాలకు ఈడబ్ల్యూఎస్ విద్యా సంస్థలతో పాటు ఉద్యోగాల్లో పది శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఈడబ్ల్యూఎస్ వర్గాలకు విద్యాశాఖల్లో విద్యావకాశాల్లో పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రెండు వేల పంతొమ్మిది జూలై ఇరవై ఏడున రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది దానికి కొనసాగింపుగా ఉద్యోగ అవకాశాల్లోనూ పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది ఈ మేరకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై విధి విధానాలను ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసిందని చెప్పేసి ఇక్కడైతే మనకి మెన్షన్ చేశారు ఇంకా మూడవ వంతు మహిళలకు అని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ కేటగిరీలలోకి రాని వర్గాలలో ఆర్థికంగా వెనుకబడినటువంటి కుటుంబాలు ఈ రిజర్వేషన్లకు అర్హులు కుటుంబ వార్షిక ఆదాయం గరిష్టంగా ఎనిమిది లక్షల లోపు ఉండాలి ఈడబ్ల్యూఎస్ కింద ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి రోస్టర్ పాయింట్లను తర్వాత ప్రత్యేకంగా నిర్ణయిస్తామని ప్రభుత్వం పేర్కొంది ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కింద కల్పించేటువంటి పది శాతం రిజర్వేషన్లో మూడో వంతు ఆ వర్గాలకు చెందినటువంటి మహిళలకు కేటాయిస్తారు అర్హులైనటువంటి వారికి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది జారీ చేసే అధికారాన్ని తహసీల్దార్లకు కల్పించారని చెప్పేసి దీనికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే మనకి రావడం జరిగింది సో ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి ఇది ఒక గుడ్ న్యూస్ ఇది ఇంకోటి చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మనకి ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో ఈ రోజు నుంచి మెగా ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ అయితే జరగబోతోంది పదిహేను రోజుల పాటు ఉంటుంది ఏడు జిల్లాలు మొత్తంగా ముప్పై నాలుగు వేల మంది అభ్యర్థులు పార్టిసిపేట్ చేస్తున్నారు డ్రోన్ కెమెరాలతో పటిష్ట నిఘ బీఆర్ స్టేడియంలో భారీ ఏర్పాట్లు కోవిడ్ నిబంధనలు పక్కాగా అమలు గుంటూరు కలెక్టర్ వివేకా యాదవ్ వివేక్ యాదవ్ దీనికి సంబంధించి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసినట్లయితే మెగా ఆర్మీ రిక్రూట్మెంట్ గుంటూరులోని బిఆర్ స్టేడియం సిద్ధమైంది గురువారం నుంచి ఈ నెల ముప్పై తేదీ వరకు జరగనున్నటువంటి ఈవెంట్లో గుంటూరు ప్రకాశం నెల్లూరు చిత్తూరు వైఎస్ఆర్ కడప కర్నూలు అనంతపురం జిల్లాల నుంచి ముప్పై నాలుగు వేల మంది అభ్యర్థులు హాజరు కానున్నారని చెప్పేసి మెన్షన్ చేశారు రోజు రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల మంది వరకు అభ్యర్థులు అర్హత పోటీల్లో పాల్గొంటారని చెప్పేసి కూడా దీనికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే మనకి రావడం జరిగింది ఇంకోటి చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అప్రెంటిస్లకి సంబంధించి మొత్తం ఆరు వేల ఒక వంద పోస్టులతోటి మనకు ఒక అప్రెంటిస్షిప్ నోటిఫికేషన్ అయితే విడుదలైంది వీటికి సంబంధించి మనకి ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా కలిపి రెండు వందల ఇరవై ఐదు ఖాళీలు అయితే ఉన్నాయి మీ సొంత జిల్లాలోనే దీనికి సంబంధించినటువంటి అప్రెంటిస్షిప్ అనేది మీరు చేసుకోవచ్చు ఇందులో మీరు జాయిన్ అవడం ద్వారా మీకు కలిగేటువంటి బెనిఫిట్ ఏంటంటే రాబోయేటువంటి ఎస్బీఐలో ఎస్బీఐకి సంబంధించినటువంటి జూనియర్ అసోసియేట్ పోస్టులకి మీకు వెయిటేజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అలాగే మీరు ఈ వన్ ఇయర్ పాటు ఈ యొక్క ఎస్బీఐలో జాయిన్ అవ్వడం ద్వారా అప్రెంటిషిప్లో మీకు నెలకి పదిహేను వేల రూపాయలు స్టైఫెండ్ రూపంలో ఇవ్వడం జరుగుతుందని మెన్షన్ చేశారు అయితే దీనికి సంబంధించి రాత పరీక్ష ఏ విధంగా ఉంటుంది ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలనేటువంటి కంప్లీట్ డీటెయిల్స్తో కూడినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు ఈ పోస్టులకి సంబంధించి అప్లికేషన్ పెట్టుకోవాలి అనుకున్నటువంటి వారు ఈ నెల ఇరవై ఆరో తేదీలోపు అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి దీనికి సంబంధించి ఆల్రెడీ నేను వీడియో చేశాను మన ఛానల్లో ఆ యొక్క వీడియో అయితే ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా చూడొచ్చు దీనికి సంబంధించి సిలబస్ ఏముంటుంది ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి స్టేజ్ టు స్థానిక భాషా పరీక్ష ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ఇక్కడ మనకి క్లియర్ కట్గా మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి ఒకసారి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఇంకొక అప్డేట్ చూసుకున్నట్లయితే మనకి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నుంచి గ్రూప్ ఫోర్ క్లాస్ ఫోర్కి సంబంధించినటువంటి బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది ఈ పోస్టులకి సంబంధించి నెల ఇరవై ఒకటో తేదీలోపు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి ఎస్సీఎస్టీస్కి చెందినటువంటి ఈ యొక్క క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారు ఈ పోస్టులకి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి నాలుగు పోస్టులు జూనియర్ ఆడిటర్కి సంబంధించి ఒక పోస్టు టైపిస్ట్కి సంబంధించి తొమ్మిది పోస్టులు ఉన్నాయి ఈ పోస్టులకి సంబంధించి డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగి అలాగే కంప్యూటర్ ఆటోమేషన్ వచ్చినటువంటి వారు అలాగే టైప్ హయ్యర్ గ్రేడ్ రైటింగ్ వచ్చినటువంటి వారు దీనికి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు ఇంకా టెక్నికల్ పోస్టులకి సంబంధించి టెక్నికల్ అసిస్టెంట్ కింద ఒక పోస్ట్ ఉంది పదో తరగతితో పాటు ఐటీఐ చేసినటువంటి వాళ్ళు ఎలిజిబుల్ ఫిషర్మెన్కి సంబంధించి రెండు పోస్టులు ల్యాబ్ అటెండర్కి సంబంధించి ఒక పోస్ట్ ఉంది దీనికి సెవెంత్ అండ్ టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి వారు ఐటీఐ చేసినటువంటి వారు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు ఇంకా క్లాస్ ఫోర్కి సంబంధించిన పోస్టులు చూసుకున్నట్లయితే ఆఫీసు సబార్డినేట్ కాపలాదారు ఇంకా వంట స్వీపర్ గడ్డెనర్ ఇంకా గార్డెనర్ అలాగే మెసెంజర్ వాటర్ మ్యాన్ కమ్ వాచ్మెన్ ఇంకా దీనికి సంబంధించి టోటల్గా మనకి యాభై తొమ్మిది పోస్టులు అయితే విడుదలవ్వడం జరిగింది ఇంకా క్లాస్ ఫోర్ పోస్టులకు వచ్చేసి ఫిఫ్త్ అండ్ సెవెంత్ క్లాస్ పాస్ అయినటువంటి వారు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు దీనికి సంబంధించి పద్దెనిమిది నుంచి నలభై ఏడు సంవత్సరాల వయసు కలిగి ఉంటే అప్లికేషన్స్ పెట్టుకోండి ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు అప్లికేషన్తో పాటు సబ్మిట్ చేయాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటనేది కూడా మనకి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు నేను మీకు ఈ యొక్క నోటిఫికేషన్ పీడిఎఫ్ని డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను సో ప్రతి ఒక్కరు కూడా ఈ పోస్టులకి సంబంధించి అప్లికేషన్ ఫామ్ను కూడా నేను మీకు పెట్టడం జరుగుతుంది మీరు అవి డౌన్లోడ్ చేసుకుని ఈ పర్టికులర్ డిస్ట్రిక్ట్ వాళ్ళు ఈ పోస్టులకి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి వీటికి సంబంధించి ఎటువంటి రాత పరీక్ష అయితే ఉండదు మెరిట్ బేసిస్ ఆధారంగా రిక్రూట్మెంట్ అయితే ఉంటుంది సో దీనికి సంబంధించి ఎవరైతే అప్లికేషన్స్ పెట్టుకోవాలనుకుంటున్నారో మీకు ఇరవై ఒకటో తేదీ వరకు సమయం ఉంది కాబట్టి అప్లై అయితే చేయండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్ సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్